ವೀತಾ ಹೃದಿ ಜಾತವೇ ಪಥುಃ ಚಿಂತಾಂ ದುರಂ ತಾಂ ರುದತಿ ಜಗಾಮಹ. ఆ తల్లికి ఒక్కసారి మనసులో భయం కలిగింది, దానితో ఒళ్ళంతా వణికిపోయింది, అంతులేని దుఃఖం వచ్చి కాలి వేళ్ళని నేల మీద రాస్తా బొటన వేలిని కళ్ళ నుంచి బొటబొటా నీళ్లు కారుతూ దుఃఖంతో గొంతు అంతా ఎండిపోయినట్లయి ఆ తల్లి మాట్లాడలేక ఎంత భావించిందో ఆ మాటలను తీవ్రంగా దుఃఖితురాలి గాలికి అరటి చెట్టు పడ్డట్టు కింద పడిపోయింది, మూర్చిపోయి ఆ కింద పడుతూ ఉండగా కృష్ణమూర్తి ఒక్కసారి పట్టుకున్నాడు. పట్టుకుని ఆమెని తలనిమిరి ఓదార్చి, నేనేదో హాస్యంగా పరాచికానికి నీతో అన్నాను, నువ్వు ఇంత బాధపడతావేమిటి అని కన్నీళ్ళు తుడిచెట్టాడు. ఇక్కడ పైగా పర్యంకాత్ అవరుహ్య ఆసుత ముత్థాప్య చతుర్భుజ, రెండు చేతులతో పట్టుకోలేదు నాలుగు చేతులతో పట్టుకున్నట్ట. కృష్ణ పరమాత్మ అవతారంలో హఠాత్తుగా నాలుగు చేతులతో కనబడ్డామనేది భారతంలో భాగవతంలో కూడా కనబడుతుంది, ఊరికనే చెప్తున్న మాట కాదు. ఇక్కడ నాలుగు చేతులతోనే ఆమెను పట్టి ఇక్కడ నిలబెట్టాడు. అంటే ఆ మహాలక్ష్మి ఆయన నారాయణుడు, ఆ తత్వం నాలుగు చేతులతో ఒక్కసారి స్ఫురింపజేశాడు. కేశాన్ సమూహ్య, పైగా ఆమె జుట్టు విడిపోయి కింద పడిపోయింది, ఆ జుట్టును చక్కగా ఒక దగ్గరికి తెచ్చి ముడివేసేట్టు కూడా స్వామివారు వేసి ప్రామృజత్ పద్మపాడిన ఆ చేతితో ముఖాన్ని ఒకసారి తుడిచాడు. తుడిచి, అరే పిచ్చిదానా, నేనేదో ప్రేమగా పరాచకాని కంటే నువ్వు ఇంత దుఃఖిస్తావా అంటూ ఓదార్చడంలో నేర్పరి అని కృష్ణుడు మాట్లాడేట. ఎంత చక్కగా చెప్పాడు, సాంత్వయామాస సాంత్వజ్ఞ కృపయా కృపణాం ప్రభు హాస్యప్రవుడి భ్రమచిత్తా మతదర్హాం సతాంగతి. ఆయన హాస్యానికన్నాను అనే మాట విని ఆవిడ ఆలోచనలో పడింది. అప్పుడు స్వామివారు, నువ్వు తప్పుగా అనుకోక సుమా, నా మాటలు వేటికి కూడా మామా వైదర్భ్యసూయేథా జానేత్వా మత్పరాయణ, నువ్వు నేను చెప్పిన మాటల్ని తప్పు పెట్టుకోకు, పైగా నాకు తెలుసు నువ్వు నేనే గతిగా నన్ను ఆశ్రయించినటువంటి పతివ్రతమని తెలుసు, మరి ఎందుకు ఇలా మాట్లాడానంటే త్వద్వచ శ్రోతృకామేన శ్వేళ్యాచరిత మంగని, నీ ద్వారా నీ హృదయం తెలుసుకోవాలి, నీ మాటలు వినాలి, నీ సమాధానం తెలుసుకోవాలని పరిహాసంగా పలికాను. మాట పరిహాసమే, ఉద్దేశం మాత్రం నీ సమాధానం వినాలని అనంటే, పైగా ఇలాగ నేను అనడం, నువ్వు అలగడం, దుఃఖపడడం ఇవన్నీ కూడా దాంపత్య ధర్మంలో మధురంగా ఉంటాయి సుమా. ఇవి గృహస్థుకి జీవితంలో దొరికే రసవద్ఘట్టాలు ఇవే. ఒక్కొక్కప్పుడు దుఃఖపడడం, ఒక్కొక్కప్పుడు ఆగ్రహించడం, మళ్ళీ మెత్తబడడం, మళ్ళీ మామూలు అవ్వడం అనేటువంటివి గృహస్థులకి గృహంలో దొరికే మధురమైన